హలో ఫ్రెండ్స్, వర్షాలు బాగా పడి నోటికి కాస్త కారకారంగా తింటే బాగుంటుంది అనిపిస్తోంది కదా. అందుకే ఇప్పుడు నేను మీకోసం రెండు పచ్చళ్ళు చూపించబోతున్నాను. అదే చట్నీలు, బీరకాయ టమాటా చట్నీ, ఇంకా పుదీనా చట్నీ. చూసారా చాలా బాగున్నాయి కదా. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. ఇది ఫస్ట్ బీరకాయ టమాటా చట్నీ చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయలు, టమాటా యాడ్ చేసుకుని అవి మగ్గేంత వరకు ఉంచేయాలి. దాంట్లో కాస్త ఉప్పు పసుపు వేసేసి కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను టమాటాలు వేసాను కాబట్టి చింతపండు నేను స్కిప్ చేస్తున్నాను. మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటరీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఉంచుకోవచ్చు, అక్కర్లేదు. కొంచెం రోటి పచ్చళ్ళలాగా కాస్త కావాలి అనుకునేవాళ్ళు ఆ వాటర్ ఎవాపరేట్ చేసి అయిపోయేదాకా హై పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది చాలా చాలా బాగుంటుంది, అఫ్కోర్స్ చాలామందికి తెలుసు కూడా. సో అయిపోయింది, ఇది మగ్గిపోయింది కదా, సో ఇంకా హై పెట్టేశాను, అంత వాటర్ అక్కర్లేదు కదా అనిపించింది నాకు. సో ఒక్క మిరపకాయ మాత్రం ఉంచేసాను, మళ్ళీ కారం ఎక్కువైపోతే మళ్ళీ కష్టం అని చెప్పి. సరిపోతుంది అనుకుంటే ఉంచేసుకోవచ్చు, బట్ నేను ఒకటి ఎక్స్ట్రా వేస్తాను, కావాలంటే వేస్తాను లేదంటే తీసేస్తాను. ఇలా ఉంచుకుంటే ఇది కరెక్ట్గా మనకి రోటీ పచ్చడి కన్సిస్టెన్సీలో ఉంటుంది, బట్ మా ఇంట్లో మంచిగా స్మూత్ పేస్ట్గా కావాలి అందుకని నేను స్మూత్గా గ్రైండ్ చేసేసాను. బట్ ఇలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది, రోటి పచ్చడిలానే అనిపిస్తుంది తింటే. అయిపోయింది చూసారా, చక్కగా కొంచెం ఘాటు ఘాటుగా బయట చల్లగా ఉన్నప్పుడు తింటుంటే ఆ మజానే వేరు కదా. దీంట్లో కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పుదీనా పచ్చడి, పుదీనా చట్నీ. మనం పుదీనాని శుభ్రంగా తొడుమలు తీసేసుకుని కడిగి పెట్టేసుకోవాలి. ఇది ముందు రోజు తీసేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లోనేమో కాస్త పచ్చిశనగపప్పు, మినప్పప్పు, చాయ్ మినప్పప్పు లేదంటే మినపగుళ్ళు వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త చింతపండుని, కాస్త దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పడుతుంది, ఎందుకంటే పప్పులు కొంచెం కారం ఎక్కువ పడుతుంది, దీనికి పులుపు కూడా ఎక్కువే పడుతుంది. అందుకే ఎండుమిరపకాయలు కూడా మంచిగా అవి స్పైసీవి ఉంటాయి కాబట్టి. తర్వాత పుదీనా కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఇది పుదీనా మరీ అంత మామూలుగా మనకి ఆకుకూరలు అయిపోయినంత మంచిగా మెత్తగా అయిపోతే అవ్వదు. సో చూసారు కదా ఇట్లానే అవుతుందన్నమాట, మ్యాక్సిమం ఇంక ఇదే అవుతుంది పుదీనా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక మిక్సీ పట్టేసుకోవడమే. పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు లేదంటే మినపగుళ్ళు, ఎండుమిర్చి, చింతపండు, కాస్త ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ పట్టి కొంచెం అది కొంచెం మంచిగా పేస్ట్ అయిపోయే పౌడర్ అయిపోయేదాకా మిక్సీ పట్టేసి తర్వాత పుదీనా కూడా వేసేసి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే ఏమైనా కొంచెం తక్కువ అయితే మళ్ళీ దాంట్లో రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి గ్రైండ్ చేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా వెల్లుల్లి వేస్తే. ఇంకా చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవే పోసేసుకోవచ్చు మనం. ఇంకా లాస్ట్లో కాస్త మళ్ళీ ఒక్కసారి ఉప్పు తక్కువైతే కనుక చెక్ చేసుకుని, ఎందుకంటే చింతపండు ఎక్కువ పడినప్పుడు మనం ఆబ్వియస్లీ ఇంకా అన్నీ చెక్ చేసుకోవాలి కదా ఇంకొకసారి. ఇంకొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్ట్గా, ఎంత బాగుంటుందంటే అసలు ఇది ఆహా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తోంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ వచ్చిన ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేస్తే ఇప్పుడు కింద చూసారా నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట.